హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ బ్లాగ్స్ బై నందిని. ఈరోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ వీడియో వస్తుందండి. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అండి. బతుకమ్మ పేర్చడం, ప్రసాదాలు చేయడం అన్నీ కూడా అయిపోయాయండి. అవైతే వీడియో తీయలేదు, బతుకమ్మ చేసేటప్పుడు తీయలేదు. ఇంకెందుకులే, లాస్ట్లో ఇదంతా చూపిస్తాను కదా అనేసి. ఇక్కడ వచ్చేసి మా గౌరమ్మకి చక్కగా అక్క వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి దండం పెట్టుకుంటున్నారండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చిన ఈ ముత్తయ్యదులందరూ కూడా నాకు తలపైన గౌరమ్మనెత్తి గద్దె దగ్గరికి తీసుకెళ్తామండి అందరం కలిసి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేనే చిన్న బతుకమ్మ తయారు చేసుకున్నానండి. పెద్ద బతుకమ్మ అయితే మొయ్యలేం కదా, అందుకోసమని చిన్న సైజు ఉంటేనే బాగుంటుందనేసి చిన్న బతుకమ్మే తయారు చేసుకున్నాను. ఇవన్నీ కూడా మా దొడ్లో ఉన్న పూలతోనే నేను తయారు చేసుకున్నానండి. పూల కోసం కూడా పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. తంగేటట్టు ఒకటి మా వారు తీసుకొచ్చారు. బతుకమ్మని ముగ్గురు ఐదుగురు ఇలా పట్టుకొని బయటికి తీసుకొస్తారు కదండి, అలా మేము ముగ్గురం అయితే పట్టుకొని బతుకమ్మని తీసుకొచ్చి నా తలపైన ఎత్తుతున్నారండి. ఇక్కడ నుంచి ఇంకా మేము గద్దె దగ్గరికి వెళ్ళిపోతాము డైరెక్ట్గా అందరం కలిసి. బతుకమ్మలు అన్నీ కూడా గద్దె దగ్గర పెట్టేశామండి. ఇంకా ఉయ్యాల పాటలు, ఇంకా మంచి రకరకాల పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు పాడుకోవడం, ఇంకా బతుకమ్మ పాటలు ఉంటాయి కదా వాటికి డ్యాన్స్ వేయడం అన్నది ఇంకా జరిగింది. కాకపోతే రియల్ సాంగ్స్ అనేది నేను ఈ వీడియోలో యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే అవి యాడ్ చేయకూడదు. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. Thank you.
ఓకేనండి. మా సద్దుల బతుకమ్మ సంబరాలు అయితే మేము ఈ విధంగా జరుపుకున్నామండి. మేమందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. బాయ్.